ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నీటి యొక్క వాలు, ఇంటి యొక్క ఎత్తు అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే నూతన గృహ నిర్మాణాలు చేపట్టేంటి వాళ్ళకి ఎక్కువగా ఉండేటువంటి డౌట్ ఏంటి అని అంటే, ఇంటి యొక్క ఎత్తు, సెట్ బ్యాక్ యొక్క ఎత్తు ఏ విధంగా ఉండాలి, ఇంటి యొక్క ఎత్తు కంటే సెట్ బ్యాక్లో దక్షిణం వైపు పడమర వైపు ఎత్తు ఎక్కువగా ఉండాలా, లేదంటే రోడ్డుకి ఇంటికి ఉండేటువంటి హైట్, సెట్ బ్యాక్ ఉండేటువంటి హైట్కి సంబంధించి ఏమైనా నిబంధనలు ఉంటాయా అనేటువంటి డౌట్స్ కొంతమంది ఉండడం జరిగింది. జనరల్గా వీటికి సంబంధించి ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటుంటారో, ఆ మేస్త్రులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు జనరల్గా చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటుంటారు. వీటికి సంబంధించిన అవగాహన చాలామందికి ఉండడం జరిగింది. అయినప్పటికీ ఇంకా ఎవరికైతే ఇంటి యొక్క ఎత్తు, సెట్ బ్యాక్ యొక్క ఎత్తు, రోడ్డు యొక్క ఎత్తు, అదేవిధంగా నీటి వాటానికి సంబంధించినటువంటి అవగాహన ఎవరికైతే లేదో అటువంటి వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. వారి కోసం నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అయితే సెట్ బ్యాక్ రోడ్డు, మొదటిగా ఇంటికి సంబంధించి చాలామంది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశం ఉంటే నాలుగు వైపులా ఖాళీ స్థలం వదిలిపెట్టి ఇంటి నిర్మాణాన్ని మధ్యలో చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారికి రోడ్డు కంటే సెట్ బ్యాక్ యొక్క ఎత్తు 1.5 అడుగు నుంచి 2.5 అడుగులు ఉండేటట్లు చూసుకోండి. తర్వాత సెట్ బ్యాక్లో నుంచి మీకు అబ్జర్వ్ చేస్తే ఇది సెట్ బ్యాక్, మధ్యలో ఇల్లు ఉంటుంది, ఇదంతా కూడా సెట్ బ్యాక్, ఇదంతా కూడా రోడ్డు కంటే కూడా మనకి 1.5 అడుగు ఎత్తు నుంచి 2.5 అడుగుల ఎత్తు ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు చేసుకోవచ్చు. తర్వాత ఇంటి యొక్క ఎత్తు, ఈ సెట్ బ్యాక్ ఎత్తు ఏదైతే ఉంటుందో ఈ సెట్ బ్యాక్ ఎత్తు కంటే కూడా ఇంకొక 4 అంగుళాల నుంచి 6 అంగుళాల ఎత్తు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవడం మంచిది. తద్వారా మనకి వాస్తు ప్రకారం కూడా ఇంటి యొక్క ఎత్తు ఎక్కువగా ఉంటుంది, తర్వాత సెట్ బ్యాక్ యొక్క ఎత్తు తక్కువగా ఉంటుంది, దానికి ఇబ్బంది లేదు. అదేవిధంగా కన్వీనియన్స్ పరంగా ఏదైతే జనరల్గా కొంతమంది చెప్తుంటుంటారు, సరే ఇంట్లో ఇంటికి ఉండేటువంటి హైట్ కంటే కూడా దక్షిణం ఖాళీ సందు, పడమర ఖాళీ సందు ఇవి రెండు కూడా ఇంటి యొక్క ఎత్తు కంటే ఎక్కువ ఉండాలంట కదా అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంటుంటారు. అటువంటి వారికి నేను చెప్పేటువంటి విషయం ఏంటి అని అంటే, రెయిన్ వాటర్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ మనం ఇంటికంటే కూడా పడమర వైపు, దక్షిణం వైపు సెట్ బ్యాక్లో ఎత్తు ఎక్కువగా ఉంచుకున్నట్లయితే మనకి ప్రధాన సమస్య ఏంటి అని అంటే, వాస్తు కంటే కూడా వాస్తుకు ఉండడం మంచిదే, పడమర వైపు దక్షిణం వైపు ఎత్తు ఉండొచ్చు, దానికి కూడా ఏమి ఇబ్బంది లేదు. కన్వీనియన్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో, రెయిన్ వాటర్ మనకి అవి ఇంట్లోకి వచ్చేస్తాయి, ఇంటికంటే కూడా దక్షిణం వైపు పడమర వైపు సెట్ బ్యాక్లో ఎత్తు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ వాటర్, రెయిన్ వాటర్ ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఇబ్బందులు పడకుండా ఇంటి యొక్క ఎత్తుని సెట్ బ్యాక్ యొక్క ఎత్తు కంటే 4 అంగుళాల నుంచి 6 అంగుళాల ఎత్తు ఉండేటట్లు చూసుకోవడం మంచిది. తర్వాత నీటి యొక్క వాలు, చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అని అంటే, నీటి వాలుకి 8 అంగుళాలు ఉండాలి లేదంటే ఎంత ఉండాలి, ఇంటి యొక్క వాలు కంటే ఇదేమన్నా ఇంకా ఎక్కువ ఉండాలని చెప్పేసి కూడా డౌట్ ఉంటుంటుంది. జనరల్గా ఈ నీటి వాటం అనేది లెంత్ అండ్ విడ్త్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంటి లోపల నీటి వాలు ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో 1 అంగుళం ఉన్నా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఎందుకనంటే మనకి ఒక 20 ఇయర్స్ బ్యాక్ 30 ఇయర్స్ బ్యాక్ హౌసెస్కి వచ్చేసరికి ప్రతి పండక్కి కావచ్చు, ఇతరితర మంచి కార్యక్రమాలకు, చెడు కార్యక్రమాలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలకైనా సరే ఇల్లు మొత్తం కూడా శుభ్రపరిచేటువంటి కార్యక్రమం, ఇల్లు మొత్తం నీళ్లతో కడిగేటువంటి కార్యక్రమం ఉంటూ ఉంటుంది. అటువంటి సందర్భంలో నీటి యొక్క వాటం మనకి ఇంటి లోపల కొద్దిగా ఎక్కువ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఇంటిని ఎవరు కూడా కంప్లీట్గా నీళ్లతో కడిగేటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏవీ లేవు. అందుచేత ఇంటి లోపల 1 అంగుళం నుంచి 3 అంగుళాల లోపు మనకి వాటం అనేది తీసుకోవచ్చు.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా మనకి నీటి వాటము నైరుతి నుంచి వాయువ్యము, వాయువ్యం నుంచి ఈశాన్యము, అదేవిధంగా నైరుతి నుంచి ఆగ్నేయము, ఆగ్నేయం నుంచి ఈశాన్యం దిశగా మనకి ఇక్కడ మీకు ఈ యారో మార్క్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అనుసరిస్తూ ఈ విధంగా నీటి యొక్క వాటం అనేది కంప్లీట్గా ఈశాన్యానికి రావాలి. నైరుతిలో మనం నీరు పోస్తే అవి వాయువ్య దిశగా ఆగ్నేయ దిశగా ట్రావెల్ అయ్యి మళ్ళీ ఆగ్నేయ దిశ నుంచి ఈశాన్యంగా, వాయువ్య దిశ నుంచి ఈశాన్యంగా వచ్చేసి మనకి ఈశాన్యం నుంచి బయటికి వెళ్ళే విధంగా ఉండాలి. అయితే ఇంటి లోపల అంగుళం లేదంటే 2 అంగుళాలు 3 అంగుళాలు తీసుకోవచ్చు. నైరుతిలో 0 హైట్ ఉంటే నైరుతి నుంచి వాయువ్యానికి 1.5 అంగుళం డౌను, అదేవిధంగా నైరుతి నుంచి ఆగ్నేయానికి 1.5 అంగుళం డౌను, ఆగ్నేయం నుంచి ఈశాన్యానికి 1.5 అంగుళం డౌను, అదేవిధంగా వాయువ్యం నుంచి ఈశాన్యానికి 1.5 అంగుళం డౌను. ఓవరాల్గా కంప్లీట్గా నైరుతి నుంచి ఈశాన్యానికి 3 అంగుళాలు డౌన్ అనేది ఉంచుకోవడం అనేది కనీసం మనకి ఉండవలసినటువంటి నీటి యొక్క వాటానికి సంబంధించి. ఇది ఏ ఇంటికైనా సరే, ఎటువంటి లెంత్ అండ్ విడ్త్ సంబంధించినటువంటి హౌసెస్కి అయినా సరే ఇది ఉపయోగపడుతుంది. అదే సెట్ బ్యాక్స్లో మీరు చూసుకుంటే మీకు లెంత్ అండ్ విడ్త్ ఇంకా ఎక్కువ ఉందనుకుందాము. అటువంటి సందర్భంలో నైరుతి నుంచి వాయువ్యానికి 3 అంగుళాలు, అదేవిధంగా నైరుతి నుంచి ఆగ్నేయానికి 3 అంగుళాలు, ఆగ్నేయం నుంచి ఈశాన్యానికి 1.3 అంగుళాలు, తర్వాత వాయువ్యం నుంచి ఈశాన్యానికి 1.3 అంగుళాలు, ఓవరాల్గా నైరుతి నుంచి ఈశాన్యానికి 6 అంగుళాలు వాటం మనం చూపించుకోవడం ద్వారా రెయిన్ వాటర్ ఏవైతే ఉంటాయో అవి మనకి తొందరగా వెళ్ళిపోవడానికి, నిలవకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా లెంత్ అండ్ విడ్త్కి సంబంధం లేకుండా నేను అంగుళం వాటమే తీసుకుంటా అంటే మాత్రం ఇబ్బంది పడేటువంటి సందర్భం. కాబట్టి నీటి యొక్క వాలు అనేది ఉండవలసినటువంటి ప్రమాణం ఏదైతే ఉందో, నైరుతి నుంచి ఆగ్నేయము, నైరుతి నుంచి వాయువ్యము, తర్వాత వాయువ్యం నుంచి ఈశాన్యము, తర్వాత ఆగ్నేయం నుంచి ఈశాన్యం, ఈ ప్రమాణాన్ని పాటించండి. లెంత్ అండ్ విడ్త్ను బట్టి మీకు అవకాశం ఉన్నటువంటి విధానాన్ని బట్టి డౌన్ ఏదైతే ఉంటుందో అది మీరు ఫాలో అవ్వండి. తర్వాత రెండు వైపుల ఖాళీ ప్రదేశం, తూర్పు ఉత్తరాలు మాత్రమే ఖాళీ ప్రదేశం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదే పద్ధతిని మీరు పాటించండి. ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా మీరు నీటి యొక్క వాటాన్ని పాటించవచ్చు. తర్వాత షాపులకి సంబంధించి కూడా చాలామంది అడుగుతూ ఉంటుంటారు, సార్ 4 వైపుల షాపులకు కూడా నీటి యొక్క వాటం ఉండాలంటే అవసరం లేదు, డైరెక్ట్గా ఉత్తరం ఫేసింగ్ వాళ్ళకి దక్షిణం నుంచి డైరెక్ట్గా ఉత్తరానికి నీటి వాటం, అదేవిధంగా తూర్పు ఫేసింగ్ వాళ్ళకి డైరెక్ట్గా పడమర నుంచి తూర్పుకి నీటి వాటం ఉండవచ్చు. ఈ నీటి వాటాలు మనం పైన ఫ్లోరింగ్కి సంబంధించి ఈ విధంగా తీసుకుంటాము. తర్వాత ఏ ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్ అయినా కావచ్చు లేదంటే షాప్ అయినా కావచ్చు, మనకి డ్రైన్ వాటర్ కింద నుంచి ఫ్లోరింగ్ డౌన్ ఫ్లోరింగ్ కంటే డౌన్లో మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ నుంచి మన కన్వీనియన్స్కి తగ్గట్టుగా ఎటు నుంచి మనకి రోడ్ సైడ్ డ్రైనేజ్ ఉంటే అటు సైడ్ మనం మన ఇంట్లో నుంచి వెళ్ళేటువంటి డ్రైన్ వాటర్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఓవరాల్గా నీటి వాటం ఇంటి ఎత్తుకు సంబంధించినటువంటి డౌట్ అనేది మీకు క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.